ఎమ్మెల్యేలు ముందుకు చేతులు ఎత్తలేరు. రెండు చేతులు ఎత్తి పైకి చూడగలి సోనియా గాంధీ కార్యకర్తలు 64 సంవత్సరాల నుండి నా కార్యకర్తలు 64 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అడగదక్కబడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రైతు కూలీలు, విద్యార్థులు, యువకులు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి అత్యధిక సామాజిక వర్గం చదువుకున్నామంటే విద్యా అవకాశాలు లేవు. ఇక్కడ ఒక మనకు ఒక దత్తమ్మ ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఒడ్డున ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ కట్టలేని ఎమ్మెల్యే మన కాలంలో మన సెంటర్ లో అంబేద్కర్ మొప్ప పెడతా ఉంటే కూడా అంబేద్కర్ విగ్రహం మీద రాజకీయం చేసినారు. ఈ దేశం కోసం త్యాగం చేసిన భారత రత్న ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్తా ఉంది. అంబేద్కర్ విగ్రహం మీద రాజకీయం చేసిన నాయకుడు ఒక నాయకుడైనా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాను. నియోజకవర్గ ప్రజలారా, ఇచ్చిన హామీలను, తెలంగాణ ఆశయాలను చూసా తప్పకుండా ఈ వేదిక మీకు దేవుడి మీద ప్రమాణంగా చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను 100% ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ఇది ఒక్కటే కాదు, ముఖ్యంగా రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర
ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువుకోవడం అవకాశాలు, చదువుకున్న వారికి ఉద్యోగం రాని యువకులకు ఉద్యోగ అవకాశాలు, కూలి దొరకని వాళ్లకు కూలి దొరికే అవకాశాలు, ప్రతి ఇంట్లో కూడా అందరూ మేధావులయ్యే విధంగా, ప్రతి ఒక్కరు విద్యావంతులయ్యే విధంగా, వ్యాపారస్తులు కూడా రెండు పువ్వులు మూడు కాయలుగా ఉండేంత వరకు నిద్రపోకుండా ఈ నియోజకవర్గాన్ని 64 సంవత్సరాలు అణగదొక్కబడుతున్న ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మరో 20 ఎమ్మెల్యే కాదు పూటకో పార్టీ మార్చి పూటకో నియోజకవర్గాన్ని మార్చి అన్న కొండల ఆయనకు వర్తన్న పెద్ద నియోజకవర్గంలో అభివృద్ధి బాగా చేసిన అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిండు. నాది కూడా వర్తన్న పెద్ద నియోజకవర్గమే. ప్రజలు చదువుకుంటే తెలికొల్ల ఎత్తరని చెప్పి వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలే కట్టలేని చరిత్రకారులు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇదే కట్ట మీద ఇక్కడే ఈ సంతల్లో నిజమైన తెలంగాణ బదనం కొట్టించింది మర్చిపోయిందా ఉద్యమకారులారా? మీ తప్పులు మారినయా? మీ విరిగిన చేతి అడుక్కున్నాయా? మీ ఈపులు మరిగినాయని మారిపోయినాయా? ఇక్కడ ఒక డాక్టర్ కు హార్ట్ అటాక్ వచ్చింది మర్చిపోయిందా? నిజమైన ఉద్యమకారులారా రండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఇచ్చిన హామీలను తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకోవాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో తప్ప వేరే పార్టీతో కాదు. ఈ టిఆర్ఎస్ పార్టీ శవాల మీద పేదాలను తిన పార్టీ. త్యాగాన్ని రక్తపు కూడుతింటున్న పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ, చెప్పిన పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ. అందులో ఒకడు ఎర్రబెల్లి ఊసరబెల్లి దయాకర్రావు చెప్తున్నా, ఒక్కడే నిజాయిగా చెప్తున్నా, ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఘట్టం ఉండే కలవకుంట చంద్రశేఖరరావు గారిని తీసుకొచ్చి మన దేవాలయం పవర్ఫుల్ దేవాలయాన మొక్కుకుంటే మొక్కులు తీర్చే దేవుడి మీద పెట్టేసి ఈ దేవాలయాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తారని అవసరం. 100 తట్టడి మట్టైనా పోచుండా చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడి మీద పొట్టేసినాడు చెయ్యనోడు మన ప్రజల మీద పొట్టేస్తారా అని చెప్పి ఓడిపోతానన్న భయం లేకపోతే చీరలు ఎందుకు పంచుతాడు, జాకెట్లు ఎందుకు పంచుతాడు? ఒక్కసారి అర్థం చేసుకోండి. పోయినసారి మా తుత్యాలను మోసం చేస్తాం, నన్ను మోసం చేయలేవు. ఈరోజు ఏ గ్రామంలోనైనా నీ మీటికి పెడితే మీటికి పోవద్దని చెప్పి 200 రూపాయలు బిర్యానీ ఇస్తున్నావు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలను పరిపాలించే పార్టీ, ప్రజలను సస్యశ్యామలంగా ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ మాది, ప్రజలను వాక్ స్వాతంత్రం ఇచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమని ఈ అణచివేత ఎక్కడైతే మొదలవుతుందో ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఈ రోజు ఏ విధమైన అరాజమెంట్లు ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉన్నది. అందాల కోసం ఈ ఎమ్మెల్యే తప్ప ప్రజా అభివృద్ధి శూన్యమని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తాను. మన నియోజకవర్గాన్ని, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీగా, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఓటు గెలిపిస్తే మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తాము. ఒక్కసారి అర్థం చేసుకోండి, నాకు ఒక్కసారి ఓటేసి గెలిపించే అవకాశం ఉండండి. ఏ విధంగా ఉండాలో, ఒక అక్కకు తమ్ముడిగా, ఒక తల్లికి కొడుకుగా, ఒక అన్నకు తమ్ముడిగా, నోట్ల నాలుగ లెక్క ప్రజా సంక్షేమ పథకాలను అట్టడుగు స్థానిక వర్గానికి అందించే విధంగా ప్రతి సమస్య మీద స్పందించి ప్రజల భాషను, ప్రజల లాంగ్వేజ్ను ప్రజల ఒక్కొక్కకు ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత గౌరవం పిలిచి నీకు కమిటీలు కట్టిస్తానన్నాడు, గొల్లలను పిలిచి నీకు కమిటీలు కట్టిస్తానన్నాడు, యాదవులను పిలిచి సగలను పిలిచి నీకు కట్టిస్తానన్నాడు. ఎమ్మెల్యే పదవి అయిపోయినాక 9 సంవత్సరాల పరిపాలన చేయని పనులు ఇప్పుడు ఎందుకు చెప్తానో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకు తమ్ముంది,
గెలిచిన ఆరు నెలల లోపే ప్రతి గ్రామంలో ప్రతి కుల సంఘానికి కమిటీలు కట్టిస్తారని చెప్పి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇదే మండల్ హెడ్ క్వార్టర్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తారని చెప్పి అది ఒక్కటే కాదు, ఈ పట్టణాన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ని స్మార్ట్ సిటీ కింద మంచి రూపురేఖలు మార్చే విధంగా ఇట్లా ఏడారి లెక్క కాదు. మన నియోజకవర్గంలో కొడకన్నకు పోండి, ఎన్హెచ్ రోడ్డు మీద ఉన్న తొర్రూరు చూడండి, మండల్ హెడ్ క్వార్టర్ అంటే ఎట్లుంటుందో మీరే చూస్తారు చెప్తారు. ఏ నియోజకవర్గం లేదు తెలంగాణలో. కాబట్టి దీన్ని మంచి అభివృద్ధి పాటలు మన సోమేశ్వర దేవాలయాన్ని మంచి పర్యటక కేంద్రంగా బంగారు పూతలను బలిమిడి దేవాలయాన్ని ఇచ్చిన హామీ ఏ విధంగా వాళ్ళు చేసింది చేయలే, నేను చేసి చూపిస్తానని సంవత్సరం లోపే మీకు కళ్ళకు కనపడే విధంగా చేసి చూపిస్తానని చెప్పి సందర్భంగా ఈరోజు మన కార్యకర్తలకు నేను దగ్గర ఉండి మీ అందరికీ మిమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు, అదిరిస్తా ఉన్నారు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ఇయ్యం, ఇంకా భూములు ఎంపీ ఇయ్యం, లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వని బెదిరిస్తా ఉన్నారు.